మనుషులకి కనబడతలేమా? నాకు ఒక్క పార్టీ ఓడ సూత పైసలు ఇయ్యడా? ఎట్లయ్యరో చూస్తా. ఓట్ల కోసం మా దగ్గరికి రావాలే అప్పుడు చెప్తా. కోడ సంగతి నా సామి రంగో చెప్పుతూ కొడతా. మా వాడరు పైసలు ఇవ్వకపోతే ఒక్కొక్కని కుక్కని కొట్టడం కొడతాం. మాకు పంచమని ఇచ్చిన పైసలు ఎవడు మింగిండు? మాకు పైసలు ఒక పార్టీ కాదు అన్ని పార్టీలో లేయాలే. ఓటు ఎవరికైనా ఇస్తాం, అది మా ఇష్టం. రోడ్ల మీద ఈ రాద్ధాంతం ఏంది? ఓట్ల కోసం డబ్బులు అడుగుడేంది? ఎన్నికల్లో పోటీ చేస్తాడు బరాబర్ పైసలు ఇవ్వాలే. అనయ్య జాగీరా ఇప్పుడు ఖర్చు పెట్టుడు, గెలిచినాక సంపాదించుకుంటే కదా. గెలవక ముందు వాళ్ళ ఆస్తులేంది, గెలిచినాక వాళ్ళ ఆస్తులేంది? కోట్లు కోట్లు సంపాదిస్తుండ్రు మా మీద. జనాలకు సేవ చేస్తాడు ఎవడు చెప్పు. ఎన్నికల్లో పోటీ చేస్తాడు, గీ ఎన్నికలప్పుడే ఖర్చు పెట్టుడు, ఆ తర్వాత సంపాదించుకుంటే కదా. గీ ఓట్లప్పుడే ఆ పార్టీయోడు ఈ పార్టీయోడు అంటూ కలిసి పైసలు పంచుతాండ్రు. అందుకే మాకు నాలుగు పైసలు దొరుకుతాయి. ఎన్నికలైనాక అన్ని పనుల కోసం, అటు లీడర్ల కోసం, ఇటు గవర్నమెంట్ ఆఫీసర్ల కోసం లంచం ఇచ్చుడే కదా మా పని. అందుకే ఇప్పుడే ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు తీసుకుంటాం. అన్ని పండగల్లకే ఇది మా కోట్ల పండగే. మేము రోడ్ల మీద మొత్తం బురద పోతా అంటే మేము బుధలు నడవలేక మాకు రోడ్లు కావాలని నాటు కూడా పెట్టాం. నాలుగు కట్టలు తెచ్చి నాటు తీసుకోవాలి. మాకు ఎవరు ఇచ్చారు పైసలు? ఇంచెటికి తెలియతానుండమని అన్నారు. వంద వంద రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఎవరు ఏం సాయం చేస్తారు మాకు? ఓట్ల కోసం పైసలు అడుగుడేంది? ఈ పబ్లిక్ లో అడుగుడేంది మీరు? పైసలు అడగనోడు ఎవడు చెప్పు? రాజకీయ నాయకులు అడుగుంటానులేరా? గవర్నమెంట్ కొల్లు చేసాడు అడుగుంటానులేరా? అసలు పైసలు తీసుకునే ఎవడో చెప్పు. మేము అడిగితే తప్ప. సార్ ముక్కలు పా, నీతులు చెప్తాను నీతులు. నువ్వు ఇటు పోయే ఉలవేస్తా నేను. ఆ గట్నే జల్దీరా కుడిదిందు గాని. భారతి నీకు ముందే చెప్పాను కదా పాపకు గుండె జబ్బు ఉందని. ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించమని. ఆలస్యం చేస్తే పాప ప్రాణానికే ప్రమాదం. ఇంకెందుకు ఆలస్యం? సారు పట్నం పోవాలంటే మాటలా, పైసలు కావాలి కదా. ఇది ఎన్నికల టైం, ఇప్పుడే నాలుగు పైసలు దొరుకుతాయి. నేను కుల సంఘంలో ఉన్నా, అట్లనే మహిళా సంఘంలో సూత ఉన్నా. అసలు మీలాంటి వాళ్ళకు ఓటకు తీసేస్తేనే ఈ దేశానికి పట్టిన దాంట్లో డబ్బులు ఇస్తే చాలు, ఎవడికి పడితే వాడికి ఓటేయటం. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ దేశం అటు తయారైంది. డాక్టర్ ఏమన్నాడే బిడ్డకి ఎట్లున్నది? అన్నా మీ రెండు ఓట్లకి 10,000, మహిళా సంఘాలు కుల సంఘాలు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు కూడా మాకే ఇస్తే నీకు 100,000 ఇప్పిస్తా. అట్లనే అన్నా ఓటుకు 2,000, మీ రెండు ఓట్లకి 4,000. ఓటుకు 3,000, మీ రెండు ఓట్లకి 6,000. ఓటుకు 4,000, మీ రెండు ఓట్లకి 8,000. అమ్మా భారతీ చెప్పడానికి వచ్చాడుగా ఈ ముసలోడు. రండి రండి సారు కూసండి. ఊరంతా గడగడలాడించి భారతి ఈ నారాయణ మాస్టర్ని గౌరవిస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది. అదేంది సారు, ఈ దేశంలో మీ అసోంటోళ్ళు ఉండబట్టే కదా అప్పుడప్పుడైనా వర్షాలు పడుతున్నాయి. మీ అసోంటోళ్ళు చదువు చెప్పబట్టే కదా ఈ మాత్రం న్యాయం ధర్మం నిలబడున్నాయి. భారతి నన్ను ఇంతలా అభిమానిస్తున్నావు కాబట్టి నీకు ఒక విషయం చెప్తాను. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు డబ్బు ఇవ్వాల్సిందేనని గొడవ గొడవ చేసేవట. అది కాదు సారు. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ప్రజాసేవ చేయడానికే పోటీ చేయాలి, కానీ ఇప్పుడు అలా జరుగుతుందా? డబ్బున్నవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు మాత్రమే పోటీ చేసేలా చేస్తున్నారు నీలాంటి వాళ్ళు. పోటీ చేసేవాళ్ళకి డబ్బుంటే చాలు, టిక్కెట్లు ఇస్తున్నాయి పార్టీలు. కులం, మతం, ప్రాంతం ఇలా విభజించి ఓట్లు కొంటున్నారు. ఓట్ల కోసం డబ్బులు పంచేవాళ్ళు గెలిచిన తర్వాత ప్రజాసేవ ఎందుకు చేస్తారు భారతి? మీలాంటి వాళ్ళు డబ్బు
డిమాండ్ చేసినంత కాలం ఈ ద్వారను మారదు. ఓటు మన చేతిలో ఉన్న ఆయుధం, దాన్ని సరైన దిశలో ఉపయోగిస్తేనే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. నోటికి ఓటు అమ్ముడు పోయిన రోజులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మన దేశం బాగుపడుతుంది, మనము బాగుపడతాం. భారతి, పవిత్రమైన పేరు పెట్టుకున్నావు. నీ ఓటుని అమ్ముకుంటావో నమ్ముకుంటావో తర్వాత నీ ఇష్టం. ముసలోడు ఏదో చెప్పిండు కానీ అవన్నీ అయ్యే పనులు కాదు. ఏం ఆలోచించకు, మనకు వచ్చిన పైసలు ఇవి, రేపు ఓల్కొట్టేద్దాం. ఓ పిచ్చిదానా, ఇంకా ముసలోడు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఆ ముసలోడు చెప్పిన మాటలు వింటే మన బిడ్డ ఆపరేషన్ కష్టమవుతుంది. మన ఓట్లే కాకుండా మన కులపల్ల ఓట్లు కూడా వేస్తే 50,000 లక్షో ఇప్పిస్తున్నారు కదా, అవి మన బిడ్డ ఆపరేషన్ పనికొస్తాయి. సారు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇంతకు ముందు డాక్టర్ కూడా అదే మాట అన్నాడు, మనం ఓట్ల కోసం పైసలు తీసుకునుడు నచ్చలేదు, పైసల గురించి లిల్లు చేసుడు ఇంకా ఇజ్జత్ అనిపిస్తుంది. మన బిడ్డ ఆపరేషన్ కోసం పైసలు అవసరం, కానీ ఓటు వేయడానికి పైసలు తీసుకునుడు ఇష్టం లేదు. ఆ సారు చెప్పింది నిజమే కదా, మనం ఓట్ల కోసం పైసలు తీసుకుంటే సరైన ప్రజాసేవకులు ఎట్లొస్తారు? నా బిడ్డ లాంటి వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది రోగంతో బాధపడతాన్లో, అలాంటి వాళ్లకు పైసలు లేకుండా వైద్యం ఎవరందిస్తారు? అసొంటి లీడర్లు రారా? పైసలు లేకపోతే వైద్యం అందదా? పానాలు పోవుడేనా? అరే నీకేమైనా పిచ్చి పట్టిందానే, పైసలు ఇచ్చి ఓట్లేమంటే వద్దంటావేంది? ఆ ముసలోడు, ఆ డాక్టరు ఎన్నైనా నీతులు చెప్తారు, పైసల కోసం ఎన్ని దారుణాలైనా చేసే లోకం ఇది. ఓట్లకు పైసలు తీసుకోవద్దని మనకు చెప్తాళ్ళు, దోపిడి చేసే రాజకీయ నాయకులకు, లంచాలు తీసుకున్న ఉద్యోగస్తులకు చెప్తాళ్ళా? ఇంకా మంచి వాళ్ళు ఉన్నారానే ఈడ? గొప్ప మనసున్నోళ్ళు చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళని అడుగుదాం, సాయం చేస్తే చేస్తారు, లేదంటే మన ఇల్లు అమ్ముకోనైనా సరే మన బిడ్డకి ఆపరేషన్ చేయిద్దాం, కానీ పైసలు మాత్రం తీసుకోండి. నన్ను చంపినా సరే ఆ పైసలు తీసుకునేది లేదు. ఏ పార్టీ వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చిండ్రో ఓ పేపర్ మీద రాయి, ఆ పేపరు ఆ పైసలు ఓట్లేసే బాక్సులు వేసేస్తా. అక్క, మీ ఓటు మాకే అయ్యా, ఈ పైసలు తీసుకో. కోసం డబ్బులు డిమాండ్ చేసిన భారతి తన తప్పు తెలుసుకుని డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణకు నవభారత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగించడానికి ఆయా పార్టీలు ఇచ్చిన డబ్బులను బ్యాలెట్ బాక్సులో వేసి రాజకీయ పార్టీలను కూడా దోషులుగా నిలబెట్టింది. ఓట్ల పండుగని నోట్ల పండుగలా చేసిన రాజకీయ పార్టీలను కార్నర్ చేసింది. నోటుకు ఓటు పడే రోజు పోయి నోటుకు ఓటు పడని రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అసమానతలు చెదిరి సమానత్వం సిద్ధిస్తుంది, నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. మార్పు ఎక్కడో ఒక చోట మొదలు కావాలి. అందుకు భారతి నడుం బిగించింది. మరి మన కర్తవ్యం ఏంటి? ఆమె బాటలో నడుద్దామా వద్దా ఆలోచించండి.
అట్లే చెప్తారా తాగండి తినండి ఓట్లు కూడా మనకే పడాలి అన్న ఎవరు చూడు పైసలు పైసలు అంటారు కుల సంఘాలు మహిళా సంఘాలు రైతు సంఘాలు యువజన సంఘాలు అన్ని కదలేసి పైసలు వాళ్ళకి ఇచ్చిన పని అయిపోతుంది మన పార్టీ పవర్లో ఉంది గెలువ చేసి మనం గెలవాలి గెలిచినాక అభివృద్ధి చేద్దాం